స్టోరీ పెట్టారు కదా అమర్దీప్ గురించి, సో అలా పెట్టడం అప్పుడు మీకు ఏదైనా నెగటివ్ కామెంట్స్ కానీ ఏ బొచ్చడు మెసేజ్లు వచ్చినాయి అవన్నీ పట్టించుకుంటానా నేను? అంటే మనకి అమర్దీప్ గారిని బయట చూసాం కదా. ఇప్పుడు ఒక్కటి, ఇప్పుడు లోపల ఎట్లుంటది అంటే లోపల రోలర్ కోస్టర్ బేసికల్లీ ఎలా ఉంటుందో తెలియదు మైండ్ సెట్. మన దగ్గర ఒక కొద్దిసేపు మొబైల్ ఆడ పెట్టేసి ఒక 10 మంది ఉన్నప్పుడు ఏదైనా చిన్న పంచాయతీ అయితే లొల్లి లొల్లి అవుతాం అంతా. సో లోపల ఏంటంటే తెలియకుండానే మనకు మన కంట్రోల్లో ఉండం. అట్లా నాకు కూడా అయింది హౌస్లో, నాకనే కాదు అందరికీ అయింది. ఈడు కూడా మొత్తం అరిచిండు, ఈడైతే ఏడ్చిండు అన్నావు నాకు గుర్తుంది మన రోబోట్ టాస్క్ అప్పుడు. ఆడ ఏందో అర్థం కాదు, అది కూడా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టిండు తెలుసా, అంటే బేసిక్గా నాకు అర్థం కాలేదు, అంటే అలా అయిపోతుంది అది తెలియకుండానే. సో అమ్మర్ది కూడా ఆ సిచ్యువేషన్ అట్లుండే, ఎందుకంటే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు. సో అందరు క్యారెక్టర్స్ ఒకేలా ఉండాలని లేదు, కొంత ఒకడు కూల్గా ఉంటాడు, ఒకడు నాలాగా కూల్గా ఉంటాడు కోపం రాకుండా. ఈడు అస్సలు కూల్గా ఉండు, మణికొండలో తెలుసు ఈడి గురించి అంతా. సో నాలా కొంతమంది కూల్గా ఉంటారు అట్లా. సో అందరు ఒకేలా ఉండరు, ఫీలింగ్స్ అనేటి అందరిది ఒకేలా ఉండాలని లేదు. సో ఈవెన్ నేను అదే చెప్పిన, అమర్దీప్ నాకు పర్సనల్గా తెలుసు యాక్చువల్లీ. సో అందుకే పర్సనల్గా పాపవాడు చాలా మంచోడాడు, చాలా మంచోడు ఆడు, ఎప్పుడు అట్లా చేయలేదు. ఆ లోపల ఎందుకు అట్లా ఏందో తెలియదు కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు. సో అందుకే నేను సపోర్ట్ చేసిన అంతే.